ఫస్ట్ అవన్నీ అవని కాదు అసలు ఫస్ట్ ఆయన అలా సింక్ లో ఉన్నారు మీరు కానీ స్టేజ్ కి వచ్చి డాన్స్ ఆడే ఫస్ట్ టైం మీ పాట సార్ మీ పాట రప్పించింది అలా అంటే ఆయన ఫిగరే క్లాస్ ఓకే బట్ ఆయనకు వచ్చే కలెక్షన్ ఫిగర్లు మమ్మ మాస్ అసలు అసలు నేనైతే ఇంకా షాక్ లో ఉన్నా జనరల్గా యా ఏంటి ఏదో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ థ్యాంక్స్ టు అనంత్ శ్రీరామ్ అనంత్ సినిమాకి చాలా కష్టపడ్డాడు చిత్రగుప్తుడు అనే పట్టం కూడా తీసుకున్నాడు మా దగ్గర నుంచి అసలు పెన్ అంత సైజే ఉంటాడు బట్ అసలు ఇంక్ అసలు ఎండిపోదు అసలు ఇంక్ ఆయన ఆయన మాట సింక్ రెండు సింక్లో ఉంటాయి అసలు అనంత్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ నవీన్ గారు రవి గారు గోపి ఆచంట గారు రామ్ ఆచంట గారు అండ్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సో ఈ సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత మాకు కోవిడ్ టైంలోంచి 2020లోంచి చాలా పెద్ద బాధ్యత ఈ సినిమాని అంటే బికాస్ ఆల్ సాంగ్స్ మేము 2 ఇయర్స్ బ్యాక్ కంపోజ్ చేసి చాలా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం అండ్ బుజ్జి కన్విక్షన్ టువర్డ్స్ ద సాంగ్స్ ఒక్కొక్క సాంగ్కి ఇదే ఉండాలి ఇక్కడ పెన్నియే రావాలి ఇక్కడ కళావతి అనే పేరే రావాలి ఇక్కడ మమ్మ మహేష్ అని పాటే రావాలి సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ ఇలా రావాలి అండ్ బుజ్జి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు బుజ్జి సో ఈ ఆడియో క్రెడిట్ అంతా బుజ్జికే ఇస్తాను బికాస్ బుజ్జి లేకపోతే నేను చేసి ఉండలేను ఈ ఆల్బమ్ పట్టుపట్టి కూర్చున్నాడు తన ఫ్యానిజం ఏంటి మహేష్ బాబు గారి పైన ఉండే ఫ్యానిజం మొత్తం పాటల్లో కూడా చూపించాడు లేకపోతే ఇలాంటి డీపర్గా ఇలాంటి వర్డ్స్ కానీ ఇలా కమర్షియల్గా ఉండే వర్డ్స్ కానీ రాదు సో థ్యాంక్ యూ బుజ్జి యాక్చువల్గా మేము డిటిఎస్ థియేటర్లో అసలు కూర్చోలేదు యాక్చువల్ మేము ఎగురుతున్నాం ఫ్యాన్స్ లాగా ఈ సినిమా లాస్ట్ డే 9వ తారీఖు రాత్రి వరకు పని చేయించుకుంటూనే ఉండింది అందుకే ఆ సినిమాలో అంత ఎనర్జీ ఉండింది అన్నమాట ఆ ఎనర్జీకి మూల కారణం మహేష్ బాబు గారు ఒక్కొక్క సీన్లో ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలుగా మా కీబోర్డ్ సరిపోవట్లే 2-3 కీబోర్డులు విరిగిపోయాయి 4వ కీబోర్డు కూడా ట్రై చేసాం మ్యాక్సిమం ఇంత బికాస్ ఆయన ఇచ్చిన ఎనర్జీ అంతా ఇంత కాదు దూకుడు నుంచి బిజినెస్ మ్యాన్ నుంచి ఆగడి నుంచి నేను చూస్తున్నాను ద వే హీ ఇస్ అంటే నే ఒక్కొక్క సినిమాకి ఆయన ఈస్ చేంజింగ్ ద హోల్ ఫినామినల్ అంతే అసలు మ్యాక్సిమం వెళ్ళిపోతున్నారనమాట సో హావ్ టు థ్యాంక్ మహేష్ బాబు గారు ఫర్ దిస్ బ్రేక్ దిస్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అండ్ కంటిన్యూయింగ్ విత్ నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో సో అది ఇంకా బాధ్యత ఇంకా చాలా బాధ్యత ఇస్తుంది లైఫ్లో సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసింది చాలా థ్యాంక్స్ అంటే మా మనసులో ఉండింది అంటే మహేష్ బాబు గారికి ఒక పెద్ద అసలు బ్లాక్ బస్టర్ అనే వర్డ్ ఆయనకి పెద్ద సింక్ అయిపోవాలని సర్కారు వారి పేట ఇది పవర్ఫుల్ మాట ఇంకా తీసేస్తాడు తాట సో అవన్నీ కరెక్ట్గా సింక్ అయ్యి ఈరోజు ఆ రోజు ర్యాప్ రాసింది రోపుడు ఇది సినిమా హిట్ అవుతే ఈ ర్యాప్ అంతా పర్ఫెక్ట్గా కూర్చుంటుందని సో ఆ టైం మేము రాసిన ర్యాప్ ఎవ్రీథింగ్ వర్క్డ్ రియలీ వెల్ సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మాకు ఈ సక్సెస్ కాదు మహేష్ బాబు గారికి ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందని మేము హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద డిహెచ్ఎఫ్ఎమ్స్ ట్విట్టర్లో థ్యాంక్ యూ గాయస్ ఫర్ గ్రేటెస్ట్ సపోర్ట్ మీరు అసలు మామూలుగా లేదు ట్విట్టర్లో నిజంగా అంత సపోర్ట్ చేశారు ఈ సినిమాకి సో అందరినీ నేను చాలా అందరినీ ఫాలో అవుతాను ట్విట్టర్లో అందరి మెసేజ్లు చూస్తాను సో ఐ రియలీ టుక్ మ్యాక్సిమం కేర్ ఇంకా చాలా కేర్ తీసుకుంటాను నెక్స్ట్ ఫిల్మ్స్లో సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ for being there for our superstar love you guys